హలో అండి ఈతర మిల్లాలికి స్వాగతం ఈరోజు వీడియోలో మల్లె మొక్క గుబురుగా పెరిగి చెట్టంతా పువ్వులు పూయాలన్నా ఆగిపోయిన అంటే పువ్వులు పూయకుండా ఆగిపోయినటువంటి మల్లె మొక్కలు తిరిగి మళ్ళీ పువ్వులు పూయాలి అంటే మొక్కని నాటుకునేటప్పుడు ఈ విధంగా నాటుకోవాలండి ఇలా చేస్తే తప్పకుండా ఏ మొక్క అయినా కూడా ఎంత చిన్న కుండీలో పెట్టినా కూడా బోలెడన్ని పువ్వులు పూస్తాయి దయచేసి వీటిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఇతర మిల్లల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెళ్ళేకాన్ని క్లిక్ చేయండి ఈ మల్లె మొక్కల్ని నేను నర్సరీ నుండి తీసుకున్నానండి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయన్నమాట ఒకటేమో పొడుగ్గా పూసే మల్లె ఇంకొకటి గుండుగా వస్తుంది కదా అది అండ్ ఇంకోటేమో గుండులోనే పెటల్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చి కాగడ మల్లె అండి మీ దగ్గర ఎన్ని రకాల మల్లెలు ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పగలరు దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళు మేము కూడా పెంచుకోవాలి అని ఇష్టంతో పెంచుకుంటారు అండ్ తెలియని వారికి కూడా తెలుస్తుంది అన్నమాట ముందుగా మనము మల్లె మొక్క నాటుకోవడానికి సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ చూద్దామండి నేను చూపించినట్లుగా మీరు సాయిల్ మిక్సీని కనుక ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా మొక్క హెల్దీగా పెరిగి బోలెడన్ని మొగ్గలు అయితే వస్తాయండి ఫస్ట్ అయితే గార్డెన్ సాయిల్ ని తీసుకోవాలండి నల్లమట్టి అయినా పర్లేదు అలాగే ఎర్రమట్టి ఉంటే అదైనా పర్లేదు ఏదైనా తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ కౌడంగ్ మెన్యూర్ ని తీసుకుంటున్నానండి తర్వాత వచ్చి వర్మి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ని యాడ్ చేస్తున్నాను రేషియోస్ అంటే కరెక్ట్గా పర్టికులర్గా ఇంత రేషియోస్లోనే తీసుకోవాలని ఏమి లేదండి నేను పద్నాలుగు ఇంచులు ఉన్నటువంటి మూడు కుండీలు ఫిల్ చేసుకోవడం కోసం ఇక్కడ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చి నీమ్ కేక్ పౌడర్ అండి ఇది వేరు కుళ్ళు తెగుళ్ళు ఎట్లాంటివి కూడా రాకుండా ఉండడం కోసం దీన్ని కూడా ఒక పిడికెడు వేస్తున్నాను నేను ఇదొచ్చి ట్రైకోడర్మా విరిడి అండి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోగొడుతుంది అండ్ నర్సరీ నుండి తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని రకాల తెగ్గులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటివన్నిటికీ కూడా ఇది నిర్మూలిస్తుంది ఆప్షనల్ ఓన్లీ ఇది ఆప్షనలే ఉంటే వేసుకోండి నా దగ్గర ఉందని నేను వాడుతున్నాను నెక్స్ట్ వచ్చి బనానా పీల్స్ అండి ఇవి ఎండపెట్టినటువంటి బనానా పీల్స్ వీటిని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కంపల్సరీ ఏ పూల ముక్క నాటుకున్నప్పుడైనా కూడా మనము ఈ పీల్స్ పీల్స్ని పౌడర్ చేసి వేసుకుంటే పువ్వులు ఎక్కువగా పూస్తాయి అన్నమాట మీరు ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు నాకు కామెంట్ సెక్షన్లో నేను కరెక్ట్గా రేషియోస్ అయితే ఏమీ ఫాలో అవ్వట్లేదండి ఒక సిమెంట్ బస్తా అంత క్వాంటిటీ ఉన్నటువంటి నల్ల మట్టిని తీసుకున్నాను అందులోకి చిన్న టబ్ ఉంటుంది కదా అంటే ఫస్ట్ సైజ్ స్టబ్ ఉంటుంది కదా ఆ టబ్ అంతా ఈ కోకోపీట్ కానీ మెన్యూర్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట మనకి సాయిల్ వెల్ వెల్డ్రైనడ్తో పాటు కొంచెం లోమిగా కూడా ఉండాలి సో దట్ మనం కోకోపీట్ని కూడా యాడ్ చేసుకోవాలి శాండీ సాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతుందండి శాండ్ ఉంటే శాండ్ని కంపల్సరీ వాడండి మీ సాయిల్ మిక్స్లో సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఇదంతా కలిపేసేయాలండి నీట్గా అదంతా కలిసిపోవాలి ఆల్రెడీ మన ఛానల్లో మల్లె చెట్టు ప్రూనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఫ్లవరింగ్ టైంలో ఏ విధంగా కేర్ తీసుకుంటే బోలెడన్ని పువ్వులు పూస్తాయి అన్న దాని మీద వీడియో చేశానండి తప్పకుండా చూడగలరు పైన ఐ కార్డ్స్లోను లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి చూడొచ్చు అండ్ ఇక్కడ తీ నేను తీసుకున్నటువంటి మల్లె మొక్కలు అండి ఇవి చూసారు కదా మొగ్గ ఎంత పొడవుగా ఉందో అండ్ గుండు మల్లెలు సో వీటిని ఒకసారి కట్ చేసుకుంటున్నాను ఈ కవర్స్ అన్ని తీసేస్తాను ఫస్ట్ అయితే కవర్స్ తీసేటప్పుడు జాగ్రత్త అండి ఈ మండలు చాలా డెలికేట్గా ఉంటాయి అండ్ మట్టి కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా సో కవర్ని జాగ్రత్తగా తీసేసి పాటింగ్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా హ్యాండ్లింగ్ అనేది కేర్ఫుల్గా చేయాలి తర్వాత ఇక్కడ పాట్ అండి పాట్ వచ్చి పద్నాలుగు ఇంచులు ఉంటుంది నేను పద్నాలుగు ఇంచుల పాట్ని ప్రిఫర్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటేనేమో పద్నాలుగు ఇంచులు వాడండి లేదంటే పన్నెండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండ్ డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను కొబ్బరివి పైన అవి ఉంటాయి కదండి అవి వేస్తున్నాను దానిపైన ఈ పచ్చిగడ్డి ఉంటుంది కదా కట్ చేసుకున్నటువంటి వేస్టేజ్ అది వేస్తున్నాను ఈ పచ్చిగడ్డిలో ఏంటంటే నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి మొక్క హెల్దీగా మంచి గ్రోత్ ఉండాలి లస్షీగా ఉండాలి అంటే ఫస్ట్ మనము నైట్రోజన్ అందివాలి మొక్కకి దాని తర్వాత ఎండు ఆకులు వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా స్లోగా కంపోస్ట్ అయ్యి మొక్క కొద్దిగా సెట్ అయ్యి ఎదిగేటప్పటికి ఎనర్జీ అనేది అందుతుంది సో అందుకని చెప్పి నేను కొద్ది క్వాంటిటీలో అడుగున ఇది ఫీల్ చేస్తున్నాను పైన నేను నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సాయిల్ మిక్స్ ని వేసుకున్నాను తర్వాత మొక్కని పెట్టేసి ఆ సాయిల్ని యాడ్ చేస్తూ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మిడిల్లో రూట్ బాల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు కొన్ని మొక్కలకి వేర్లని కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి కొన్నిటికి ఏంటంటే రూట్ బాల్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు సో మొ మల్లె మొక్కలకైతే నేను ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండానే పెడుతున్నాను అండ్ ఇది వచ్చి గుండు అండి దీన్ని కూడా సేమ్ అదే విధంగా నాటుకోవాలి అండ్ ఇవి రెండు మొక్కలు ఒకే పాట్లో పెట్టుకుంటున్నాను నేను ఫోర్టీన్ ఇంచ్ పాటు తీసుకున్నాను అండ్ అలాగే నేను తీసుకున్నటువంటి సాయిల్ మిక్స్ కూడా చాలా రిచ్ న్యూట్రియన్స్ లెవెల్లో కలుపుకున్నాను కదా అందుకని చెప్పి నేను రెండు మొక్కలు ఒకే దాంట్లో పెట్టుకుంటున్నాను మనం బలం ఇచ్చే కొద్దీ మొక్క ఎదుగుదల ఉంటుందండి ఈ రెండు మొక్కల్ని కూడా నాటుకుని పైన అంతా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను మర్చిపోకండి లాస్ట్లో ఈ సాయిల్ అంతా కూడా తడిసే విధంగా ఒకసారి కంప్లీట్ వాటరింగ్ చేసుకోవాలి ఇది కాసమల్లె అండి కాగడ అని కూడా అంటారు మీ దగ్గర ఇంకా ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు అండ్ అలాగే మీ ఇంట్లో మీ ఇంట్లో ఎన్ని రకాల మల్లెలు ఉన్నాయో తప్పకుండా చెప్పగలరండి సో ఈ మొక్కను కూడా నేను నాటుకున్నాను చక్కగా నా దగ్గర దాదాపు నాలుగైదు రకాల మల్లెలు ఉన్నాయండి నాకు చెమేలి మల్లె అంటే చాలా ఇష్టము ఆ మొక్క కోసం నేను మా లోకల్ నర్సరీస్లో చూసాను కానీ లేదు మీలో ఎవరి దగ్గరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరండి నాటుకున్న తర్వాత కంప్లీట్ వన్ డే షేడ్లో ఉంచండి అవి కొంచెం సెట్ అవుతాయి వాటరింగ్ ప్రాపర్గా చేసుకోవాలి తర్వాత రోజు నుంచి ఒకసారి సాయిల్ డ్రై అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ చేసుకోండి వెంట వెంటనే వాటరింగ్ చేయొద్దు వేరుకులు లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూశారు కదా ఫస్ట్ నుంచి నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మీరు మల్లె మొక్కని నాటుకున్నట్లయితే తప్పకుండా బోలెడన్ని మల్లె అయితే పూస్తాయండి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకో విషయం అండి మీ మొక్క కంప్లీట్గా పూయటం ఆగిపోతే ఒకసారి రీపాటింగ్ చేసుకోండి వేళ్ళన్ని కూడా అడుగున ఉన్న వేళ్ళన్ని బౌండ్ అయిపోయి ఉంటే వాటిని తీసి కొద్దిగా కట్ చేసి మళ్ళీ రీపాట్ చేసుకుంటే కొత్త చిగురు వచ్చి మళ్ళీ మొక్క అంతా పువ్వులు పూస్తుందండి ఒకవేళ మీ ఇంట్లో మల్లె మొక్క పూయటం ఆగిపోతే మాత్రం ఇలా చేయండి మరి వీడియో నచ్చిందా అండి యూస్ఫుల్ అనిపించిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు నన్ను ఇతర మిల్లలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్